బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఎపిసోడ్ ఎయిటీన్ కథలోకి వెళ్తే సూయింగ్ ఇప్పుడు మంచుగడ్డలాగా కరిగిపోయి ఉంటుంది సో ఇది చూసిన తన స్టూడెంట్స్ అందరూ చాలా ఎక్కువగా కోపంగా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ మరియు సెట్ మెంబర్స్ అందరూ కలిసి పగ తీర్చుకుంటామని చెప్పేసి ప్రామిస్ చేస్తారు మరొక వైపు టీఎన్వో యూహి గురించి అటు ఇటుకు ఎత్తుకుతూ ఉంటాడు చాలాసేపు అటు ఇటుకు ఎత్తికిన తర్వాత అయితే మరొక వైపు యూహి ఒక హోటల్లో ఉంటుంది తనను చూసి ఆ హోటల్ దగ్గరికి వస్తాడు టీఎన్వు ఇలా వచ్చిన తర్వాత యూ టిఎన్వూని చూసిన వెంటనే యూహికి చాలా ఎక్కువగా కోపం వస్తుంది ఇలా కోపం వచ్చి తను ఏమీ మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే శౌశంగ్ వస్తాడు ఏమైనా చేశాడా అని అంటే ఏమీ లేదు కానీ తనను ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మను అని చెప్పేసి షౌశంకి చెప్తుంది వినపడేటట్టు సో టిఎన్వో దీంతో చాలా ఎక్కువగా బాధపడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత షౌశంగా మరియు యూహి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళు ఒక పడవని తయారు చేయడానికి ఒక రకమైన బ్యాంబూ స్టిక్స్ ని కట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు వెనుక నుంచి టిఎన్ఓ వచ్చేసి బాంబు స్టిక్స్ని తీసుకొని వచ్చి ఇస్తాడు అయితే ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది బ్యాంబూ స్టిక్స్కి అప్పుడు తను చెప్తాడు మీరు కావాల్సి అనుకున్న బ్యాంబూ స్టిక్స్ ఇవే అవి వన్స్ ఒక్కసారి కోసేసిన తర్వాత అవి కలర్ మారిపోతాయి అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత అయితే షౌషంగ్ అంటాడు నాకు తెలుసు అయినా కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత అయితే షౌశంక్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను చాలా ఎక్కువగా బాధపడుతుంది అని చెప్పేసి యూహేని అంటాడు అయితే యూహి మాత్రం షౌశంక్ని గట్టిగా తన వస్త్రాలని పట్టుకొని షెట్ని పట్టుకొని అక్కడే ఉంటుంది ఇలా ఉన్న తర్వాత అయితే వాళ్ళు వెనుక నుంచి ఒక సౌండ్ని వింటారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు కానీ అక్కడ నుంచి వచ్చేది ఎవరో కాదు ఫాక్స్ ప్రింట్స్ అయితే ఫాక్స్ ప్రిన్స్తో వెంట పడుకుంటూ సూయింగ్ వాళ్ళ మనుషులు వస్తారు ఇలా వచ్చిన తర్వాత అక్కడ యూహేని చూసిన వెంటనే వాళ్ళ మార్షల్ లాంటి ఆగండి అని చెప్పేసి ఆగుతుంది ఇలా ఆగిన తర్వాత నువ్వు ఏంటి ఇప్పుడు ఈ డ్రాగన్తో ఉన్నావా నువ్వు కూడా ఏమేవి కదా అంటే నాకు ఏమీ తెలీదు ఇదంతా చేసింది ఈ ఈ విల్ డ్రాగనే సూయింగ్ని చంపాలనుకుంది కూడా ఇతనే అని చెప్పేసి తన పైన చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత అయితే మెల్లగా అక్కడి నుంచి పారిపోదామని చెప్పేసి షౌషంగ్కి చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత శౌశంగ్ మరియు ఆ ఫాక్స్ ప్రిన్స్ మరియు ఇంకా యూహి అందరూ కలిసి పడవ చేసుకొని అక్కడ నుంచి పారిపోకుంటూ ఉంటారు అయితే ఫాక్స్ ప్రింట్స్ అక్కడ ఆ బోట్ని నడుపుతూ ఉంటాడు ఇలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నారు అని చెప్పేసి శౌషంగ్ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ముందట చూసేసరికి అక్కడ నీటిలో ఒక సుడిగుండం ఏర్పడి ఉంటుంది సో దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళందరూ చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే ఎంత కష్టపడ్డా సరే ఆ సుడిగుండం యొక్క పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఆ సుడిగుండంలో చిక్కుకుంటారు అందరూ చిక్కుకొని పడిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరూ పడిపోతారు యుఎేకి స్పృహ కూడా కోలిపోతుంది ఇలా స్పృహ కోల్పోయి అసలు ఎక్కడ పోతుందో కూడా తెలీదు ఇలా అయిపోయేసరికి తర్వాత తను కళ్ళు తిరిగి చూసేసరికి అక్కడ టిఎన్ఓ ఉంటాడు టిఎన్ఓని చూసిన వెంటనే తనకు తెలియకుండానే తన గుండె చాలా వేగంగా కొట్టుకొని ఉంటుంది అలాగే తను చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటుంది అసలు తను మన యూహి ఎన్ని రోజులు చూసిన యూహీనా అని మనకే డౌట్ వచ్చేంత రేంజ్లో మరొక వైపు షోషంగ్ లేచిన వెంటనే క్రౌన్ ప్రింట్స్ని చూస్తాడు అంటే ఫాక్స్ ప్రింట్స్ని చూసిన తర్వాత అప్పుడు తను వెతుకుతూ ఊహీ కూడా వస్తుంది వచ్చిన తర్వాత ఫాక్స్ ప్రింట్స్ చూసి వీళ్ళిద్దరూ లవర్సా అని చెప్పేసి అనుకుంటాడు అన్న తర్వాత అయినా కూడా ఒక స్పిరిట్ మరియు మనిషి మధ్యలో టావ్ మాస్టర్ మధ్యలో మంచిగానే ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పేసి అంటాడు అలా అన్న తర్వాత మీరు నాతో పాటు రాజకోటకి వస్తారా అంటే సరే అని వస్తామంటారు ఎందుకంటే వాళ్ళు కావాల్సిన వస్తువు ఇప్పుడు రాజకోటలోనే ఉంది కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా వెళ్తూ ఉంటే యూహీకి ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఫస్ట్ షౌషంగ్ మరియు ఫాక్స్ ప్రిన్స్ ఇద్దరు ఇగ్నోర్ చేస్తారు ఇలా ఇగ్నోర్ చేసినప్పటికీ తర్వాత అయితే ఫాలో చేసేది ఎవరో కాదు టీఎన్ఓ అని తెలుసుకొని అయితే ఫాక్స్ ప్రింట్స్ వెళ్ళి నీకు తెలుసా అసలు తనకు నీ మీద ఇంట్రెస్టే లేదు తనకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇప్పటివరకు పట్టించుకోకుండా ఉండేది కాదు తనకి ఇప్పుడు ఆ షౌషంగ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత అప్పుడే మనకు ఫ్యాంటమ్ బీస్ట్ వస్తుంది ఫ్యాంటమ్ బీస్ట్ వచ్చేసి జరిగింది మొత్తం చెప్పాలి అని అనుకుంటుంది అయితే దానికన్నా ముందు ఫాక్స్ ప్రింట్స్ మరియు ఫ్యాంటమ్ బీస్ట్ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు ఇట్లా కొట్లాడుకుంటూ ఉన్న తర్వాత షౌషంగ్ అంటాడు వాళ్ళిద్దరూ కాబోయే రాజులు మరియు రాణి కానీ వాళ్ళు చూడు ఎలా కొట్లాడుకుంటున్నారా అంటే సరే అని చెప్పేసి అక్కడికి అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత నాకు నిజం తెలుసు నాకు తెలుసు టీఎన్ఓ డైరెక్ట్ కావాలనే నన్ను చంపాలనుకోలేదు సూయింగ్ ఏదో చేసింది ఆయన టైం నేను న్యూస్ పేపర్ని చదివాను అన్న తర్వాత మరి అయినా కూడా ఎందుకు నువ్వు టిఎన్ఓ నేను అంటే నేను ఇంకా నమ్మట్లేదు తను నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత తను ఒక దగ్గరికి వెళ్ళి తన బాధలు మొత్తాన్ని చెప్తూ ఉంటుంది ఇప్పుడే టిఎన్ఓ ఆ విషయాల్ని మొత్తాన్ని వింటాడు యూహే నోటి నుంచి ఇలా విన్న తర్వాత అయితే ఇక్కడి నుంచి ఇక వెళ్ళిపోదాం అని అనుకుంటాడు ఇలా వెళ్ళిపోదాం అని అనుకున్న తర్వాత అప్పుడే ఫ్యాంటమ్ బీస్ట్ వచ్చేసి చెప్తుంది కొన్ని విషయాలు ఇలా చెప్పిన తర్వాత సరే తన గమ్యానికి చేరుకునేదాకా నేను తనను ఫాలో చేస్తాను అని అనుకుంటారు ఇలా అనుకున్న తర్వాత ఫాక్స్ ప్రిన్స్ చెప్తాడు తను వదిలేసి వెళ్ళిపోయాడు ఎన్ఓ అన్న తర్వాత వాళ్ళు ఒక షార్ట్ కట్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు కానీ అది ఎడారి సో దీంతో చాలా వరకు షోషింగ్ మరియు యు ఇద్దరూ ఇద్దరు చాలా ఎక్కువగా అలసిపోతారు కాబట్టి అందుకే వాళ్ళు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు ఆ ఎండలో చాలా ఎక్కువగా ఎండగా ఉంది అని చెప్పేసి యూహి అనుకుంటుంది ఇలా యూహి అనుకున్న తర్వాత సరే అని చెప్పి కూర్చుంటారు అప్పుడు ఒక మేఘం వస్తే షౌశంక్కి తను థ్యాంక్స్ చెప్తుంది ఆ మేఘాన్ని పంపించింది షౌశం కాదు టీఎన్ ఊ అని చెప్పేసి చెప్తుంది యూహీకి ఫ్యాంటమ్ బిస్టీ ఇలా చెప్పిన తర్వాత ఇంకా కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ఫాక్స్ ప్రింట్స్ చాలా ఎక్కువగా కోపంగా ఉంటాడు అయితే మనం ఇంతసేపు నడిపే నడిచాం తను ఇప్పుడే వెళ్ళిపోతాడని చెప్పేసి చెప్పి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి యూహి అంటుంది అప్పుడే అదే టైంలోనే టీఎన్ఓ వస్తాడో వచ్చిన వెంటనే యూహీకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది తను ఎయిర్ పైన ఉన్న క్లిప్ ఏదైతే డెవిల్ గాడ్ డెవిల్ ఇచ్చాడో అంటే బ్లాక్ గాడ్ ఇచ్చాడో అది నేను చూసిన వెంటనే తను చంపేసి చంపేసి అని వాయిస్ వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తప్పకుండా మా ఛాన్స్